సక్షం జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పురాతన ఉన్నత పాఠశాలలో దివ్యాంగుల అభివృద్ది ధ్యేయంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సక్షం మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ జీతే జీతే రక్తదాన్, జాతే జాతే నేత్రదాన్ అన్న నినాదంతో కార్నియ అంధత్వ ముక్త భారత్ అభియాన్ ఖంబా పేరిట కార్యక్రమం ఈ నెలలో జగిత్యాలలో కార్యక్రమాలు ప్రారంభించిందని అన్నారు. వికలాంగిత ఒక రోగం కాదని, జన్మత లేదా జన్మించిన తర్వాత వివిధ కారణాల వలన నిర్మాణమైన ఒక స్థితి, పరిష్కారం కేవలం వైద్యం కాదని అన్నారు. సక్షంలో కేవలం దివ్యాంగులు మాత్రమే కాకుండా వారి కోసం కృషి చేసే సకలాంగులు కూడా సభ్యులుగా ఉండవచ్చని వారు పేర్కొన్నారు. దివ్యాంగుల వికాసం, సంక్షేమం, సాధికారత కోసం 2008 జూన్ 20 నాడు నాగపూర్లో సక్షం ప్రారంభించబడిందని అన్నారు. మన దేశంలో కార్నియ మసక బారడం అనేది అన్నింటికన్నా ప్రధానమైన అంధత్వానికి కారణమని అన్నారు. మన దేశంలో కార్నియ మసక బారిన వారు 6.8 మిలియన్ల వ్యక్తులు ఉన్నారని, ఇంకా 2020 వరకు 10.6 మిలియన్ల వరకు చేరవచ్చునని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్నియ దానం కొరకు మరియు అంధత్వ నివారణ కోసం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సక్షం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వేదప్రకాష్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాటిపమ్ల సురేష్, అఖిలపక్ష నేతలు, తాజా మాజీ శాసనసభ్యులు జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్, ముదుగంటి రవీందర్ రెడ్డి, బండా శంకర్, డాక్టర్ భీమనాథ్ని శంకర్, పద్మాకర్, ఆంకారి సుధాకర్, లింగంపేట శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘ నాయకులు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఆక్స్ఫర్డ్ రావి సార్ ముందరగా మన తర్వాత నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు ఉండాలి, తర్వాత ఎన్ఎస్వి మరియు ఇతర కాలేజ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉండాలి, తర్వాత మిగతా స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇద్దరిద్దరు లైన్ గా జంటగా మనం మనకు అందరం కూడా కన్నకు గంతలు కట్టుకొని నల్ల రిబ్బన్ కట్టుకొని డాక్టర్ వేదప్రకాష్ చేయి పైకి లేపండి అందరు పిల్లలు. 11న జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ ఆవరణలో సక్షం సంస్థ అవగాహన సదస్సులో నేను నా ఇష్టపూర్వకంగా దానం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేకాక మా మిత్రులలో, మా బంధువర్గంలో చనిపోయిన తర్వాత ఒక అవగాహన తెలుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. సామాన్యంగా మనం ఏమంటే ఫిజికలీ ఛాలెంజ్ అంటే కాళ్ళు చేతులు ఏమంటే లేని వాళ్ళనే మనం అంగవైకల్యం అనుకుంటాం. ఇది ఇవే కాకుండా కనుచూపు లేని వారు, కనుచూపు తక్కువ ఉన్నవారు, వింటే లేనివారు, మాట్లాడలేని వారు, మెంటల్లీ రిటార్డెడ్ ఈవెన్ లెర్నింగ్ డిసేబిలిటీ స్కిల్స్ పిల్లలలో ఒకటి ఏంటంటే కొందరికి అక్షరాభ్యాసం కడబడుతూ రాయడం వాళ్ళని నేర్చుకోలేకపోవడం, మెంటల్లీ రిటార్డెడ్, క్రానిక్ న్యూరాలజికల్ డిసీజెస్, లెప్రసీ క్యూర్డ్,
ప్లస్ రక్తహీనతతో బాధపడుతున్న రకరకాల పిల్లలు అంటే సికిల్ సెల్ డిసీజ్, థాలసీమియా, ఈ విధంగా రకరకాల జబ్బుల్ని మనం గుర్తించడం జరిగింది. వీటి వీటి పిల్లలందరినీ అంటే ఈ వీరందరినీ గుర్తించి వీరందరి సమగ్ర అభివృద్ధి కొరకు పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ మన జగిత్యాలలో పోయిన నెల ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా మేము ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం తీసుకున్నామంటే కాంబా. కాంబా అనేది సక్షన్ ద్వారా గత 10 సంవత్సరాలుగా చేపట్టడం జరిగింది. యాక్చువల్గా దీని యొక్క ఒక గొప్పతనం సార్ వేరొకసారి చెప్తారు. మన జగిత్యాల దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో కార్నియా మసక బారడం వల్ల తీసుకుంటే 120,000 మందికి చూపు లేకుంటున్నారు. వీళ్ళందరికీ మనము జీతే జీతే రక్తదానం, జాతే జాతే రైతదానం అన్న ఒక కాన్సెప్ట్. మనం మరణించిన తర్వాత మన మరణాంతరం వీళ్ళందరికీ కన్నుదానం చేస్తే వీళ్ళందరికీ కనుచూపు ఇవ్వగలుగుతాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశంగా తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఈరోజు జగిత్యాలలో ఏర్పాటు చేస్తే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయితే మన లంగ్స్ కానీ ఇంటెస్టైన్ వాళ్ళకు కూడా స్పెషల్ క్యారెక్టర్ తీసుకుని వాళ్ళకు అవగాహన ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు అవగాహన లేదు, ఏ విధంగా నేత్రదానం చేయాలో కూడా ఎవరికి కాంటాక్ట్ చేయాలి అనే విషయం మీద చాలా అనుమానాలు ఉంటాయి. నేత్రదానం చేయాలంటే ఇందాక అధ్యక్షుడు గారు చెప్పినట్టు, కానీ మనకు అవగాహన లేదు, ఏ విధంగా నేత్రదానం చేయాలో కూడా ఎవరికి కాంటాక్ట్ చేయాలి అనే విషయం మీద చాలా అనుమానాలు ఉంటాయి. నేత్రదానం చేయాలంటే ఇందాక అధ్యక్షుడు గారు చెప్పినట్టు జనార్దన్ గారి కుమారుడైన డాక్టర్ వేద ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్ కేర్ హాస్పిటల్ తెలంగాణ సక్షన్ భారతదేశం అంతా కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు వికలాంగ దివ్యాంగుల కోసం చేస్తా ఉంది. దాంతో భాగంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కటిబల్ అనే మంచి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఈ సక్షన్ సహకారంతో చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు ఒక ముఖ్యమైన కార్యక్రమం ఈనాడు ఏదైతే వాడవాడలా ఊరూరా జరుగుతున్నదో దానికి రూపకల్పన చేసింది ఈ సక్షన్ స్వచ్ఛంద సంస్థ. ఆ కార్యక్రమంలో కొన్ని మీటింగ్స్లో నేను కూడా పాల్గొన్నా. అప్పుడు చెప్పడం జరిగింది ఇది భారతదేశం మొత్తం కూడా అందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది అక్కడే తెలంగాణలో ఉన్నారు. దీన్ని కొంత స్లోగా చేయాలి, ఏదో 3-4 నెలలు కాదు, పక్కలో తక్కువ ఒక 2 సంవత్సరాలు టైం పడుతుందంటే అది అధికారులు కానీ మంత్రివర్లు కానీ ఈ సక్షన్ ఆర్గనైజేషన్ 3 నెలలకు కూడా కానీ 6 నెలల వరకు స్క్రీనింగ్ ఆ తర్వాత కంటిన్యూస్ ప్రాసెస్ అంటే తక్కువ తక్కువ 2 సంవత్సరాలు పడుతుంది ఒక ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ చేయడానికి. ఆ ప్రోగ్రామ్ తీసుకున్నారు, అదేవిధంగా మరి నడుస్తూ ఉంది. రెండవది చూస్తూ ఉంటే ఈ క్యాంప అంటే కార్నియా అంధత్వం నల్ల గుట్టు దెబ్బతికి పోయేవాళ్ళు మన భారతదేశంలో ఏమాత్రం కూడా ఇప్పటికి కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఓ బైక్ నడిపితే మనం హెల్మెట్ పెట్టుకోము, బండి రైడ్ కొడితే కళ్ళద్దాలు పెట్టుకోము, సేఫ్టీ గ్లాస్. దానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళడం నిజంగా సంతోషం. ఎందుకంటే ఈ సక్షన్ ఏర్పాటు చేయడం అనేది జగిత్యాల వాసులందరూ అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే వికలాంగులకు సంబంధించి చాలా మందికి తెలియని విషయాలు ఎన్నో తెలియజేయడానికి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇది సాక్ష్యం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చాలా మందికి కొన్ని విషయాలు తెలియని అని వారధిగా ఉంటూ అంటే తల్లిదండ్రులకి ప్లస్ వీళ్ళకి వారధిగా ఉంటూ వారికి ఎలా అయితే ముందుకెళ్ళగలుగుతారు అనేది చెప్పడం జరుగుతుంది. అంటే చాలా మందికి మా వికలాంగులు కొంతమంది చాలా మంది ఏంటంటే మా అదృష్టం ఇదే అనుకుంటారు, కానీ వారికి మా ముందుకు తీసుకెళ్ళినట్టయితే వారు నిజంగా అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వారికంటే ఎక్కువగా ముందుకెళ్ళగలుగుతారు. అలాంటి ఎలా తీసుకెళ్లాలి అని గైడెన్స్ ఇవ్వడానికి సాక్ష్యం ముందుకు వస్తున్నందుకు అభినందన తెలియజేస్తుంది. నేత్రదానం యొక్క ఆవశ్యకత తెలియజెప్పే విధంగా సక్షమ ఆధ్వర్యంలో మిత్రులు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందో వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కార్యక్రమానికి ఇలాంటి నేత్రుల యొక్క ఆవశ్యకత మనకు తెలిసే విధంగా కళ్ళ గంతలు కట్టుకొని చేపట్టబోయేటటువంటి ప్రదర్శనలో పాల్గొనబోతున్న ప్రేమైన విద్యార్థులు విద్యార్థులు పాత్రి సుందరకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఇలా అన్ని అవయవాల కంటే నేత్రం ప్రధానమైందని చెప్పని చెప్పక తప్పదని చెప్పి అంటే నిజంగా రక్తం మీద దానం చేసినట్లయితే శరీరం చీల్చి
చీరి ఏదైతుందో రక్తం తీస్తారో బలహీనమైన భావన కలిగి రక్తం మనం దానం చేసేటప్పుడు ఏదైతే ఉందో మనలో ఒక విధంగా మిగులు ఉండేటటువంటి రీజనరేట్ అయినటువంటి రక్తం మాత్రమే తీసాం తప్ప మనల్ని బలహీనపరిచేటువంటి రక్తం తీయాలని చెప్పారు. ఈ నేత్రదానం కూడా అన్నింటిన ప్రధానమే ఇప్పుడు యొక్క మంచి కార్యక్రమాన్ని వీళ్ళ మిత్రులు తాడిపాను సురేష్ గారు వాళ్ళు స్వయంగా కూడా వికలాంగులు అయినప్పటికీ కూడా ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా వాళ్ళు వికలాంగులు అందరికీ కూడా ఆత్మస్థైర్యం నింపే విధంగా వారు బిగినింగ్లో ఏదైతుందో ఈ నేత్రదానం యొక్క ఆవశ్యకతను సమాజానికి తెలియజెప్పేటటువంటి యొక్క ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఈ సురేష్ కుమార్ గారిని మరియు సహకరిస్తున్నటువంటి యొక్క మిత్ర బృందాన్ని సక్షమ నిర్వాహకులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ